చెప్పండి సార్. అయితే నా దగ్గరికి వచ్చి కలపత్ర వారి కలపత్రాలు ఇచ్చారు. నేను అక్కడికి బాధపడలేదు. ఈ కరోనా టైంలో కలపత్రమా? అవును స్వామి, మాస్క్ వేసుకుని వచ్చాడు. కనుక నేను ముఖం గుర్తుపట్టలేకపోయాను. ఏదో పేపర్ అని తీసుకున్నారా? తీసుకుంటే దాంట్లో ఏమని రాస్తుందంటే, మా దేవుడే నిజమైన దేవుడు, రాళ్ళు రప్పలు పూజించడం మహాపాపం అని ఇలా మనల్ని మన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. మన పేరు వాడుకోపోతే మన పేరు వాడుకోపోతే నిజం స్వామి, మన దేవుళ్ళని తిట్టాపోతే వాడి బతికెక్కడదే మన ధర్మంలో. ఇప్పుడు వాడి సర్టిఫికెట్ కూడా హిందూయే ఉంటది. వాళ్ళకేం దమ్ము లేవై కొజ్జాలు. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అంటే సారీ, కొజ్జాలు ఫీల్ అవుతారుగా. అలా హట్ చేయకూడదుగా. సారీ, మీరు చెప్పండి. అయితే వాళ్ళు అన్నారు స్వామి, అయితే ఎందుకు స్వామి ఇప్పుడు, నేను ఆ సోదరుని అడిగాను, అన్నయ్య ఎందుకు ఇప్పుడు ఈ కలపత్రాలు పనిచేస్తున్నా అంటే, మేము ప్రార్థన చేస్తున్నాము కరోనా వ్యాధి ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, ప్రపంచం అంతా శాంతి ఉండాలి అని. అంటే సరే, మీరు మంచిగా చెప్పారు, కానీ మీ దేశంలో కూడా కరోనా వచ్చింది కదా, మరి అక్కడ ఎందుకు కాపాడలేదు మీ ప్రభువు అని అడిగారు. ఏ దేశం అది? ఇటలీ, బ్రిటన్, అన్ని దేశాల్లో కూడా కరోనా ఇప్పుడు, అంతెందుకు మీ పోపుకే వచ్చింది కదా, ఆయన మీ యేసు నమ్మలేదని అడిగారు. అయితే ఆయన అన్నాడు, మీకేం తెలుసు స్వామి, బైబుల్ మీరు ఏం చదివారు మీరు, అసలు మా బైబుల్ లో ఉన్న శాస్త్రీయత సాంకేతిక విజ్ఞానం మీకు ఎక్కడ, మీ హిందూ గ్రంథాల్లో ఎక్కడ ఉంది అని అడిగాడు. మీరేం చెప్పారు? నేను ఒకటే అడిగాను అతన్ని, సరే స్వామి మీరు అంటున్నారు కదా సైన్స్ ఎంతో గొప్పగా ఉంది, మరి గెలీలియోని ఎందుకు చంపినట్టు? మా పాఠ్య పుస్తకాలనే ఉంది కదా, ఎక్కడో వెళ్ళి చరిత్ర చదవనక్కర్లేదు, 7వ క్లాస్ పుస్తకాలలో ఉంది, గెలీలియోని చీకటి గదిలో బంధించి 13 సంవత్సరాలు హింసించి చంపారు కదా. ఎవరు? క్రిస్టియన్స్ స్వామి, క్లియర్ గా రాసి ఉంది కదా, ఎవరు ఎందుకు? మీ దగ్గర ఇప్పుడు కూడా ఆ బుక్ ఏమన్నా దొరుకుద్దా? లేదు స్వామి, పోస్టర్ మార్చేశారు కదా, ఇప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ముంచరు కదా వీళ్ళు, వీళ్ళకి భయం కదా స్వామి, ఆధారాలు దొరికితే భావితరాల పిల్లలు చరిత్ర చదవకూడదు. ఇప్పుడు అంతెందుకు చెప్పండి? ఇప్పుడు మీరు అంటే, నేను మనం డిస్కషన్లోకి వెళ్లే ముందు మల్లికార్జున్ గారు చెప్పండి సార్. ఎప్పుడు కూడా పూర్వాపరాలు అంటారు తెలుసా? అవునండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక అకౌంటెంట్ స్వామి. రైట్. మీ వివాహం అయిందా? అయింది స్వామి. ఏ ఊళ్ళో ఉంటారు? నేను హైదరాబాద్ స్వామి. పిల్లలు ఎంతమంది? ఒక పాప స్వామి. నేను అసలు మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఉదాహరణకి నేను ఒక పిల్ల తండ్రిని అనుకోండి, మిమ్మల్ని ఏ వివరాలు అడగకుండా పిల్లని ఇచ్చేయడానికి వస్తావా? లేదు స్వామి, నేను పెళ్లి చేసుకున్నా సొంతం, నాకు నాకు మామయ్య మనసు అవుతారు, దూర బంధువైన సరే నా గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసి సంవత్సరం తర్వాత నాకు వివాహం చేశారు. చూడండి చూడండి, మీ దూర బంధువులే ఎంక్వైరీ చేశారు. మరి ఒక పిల్లని ఇంటికి తెచ్చుకోవడానికో, ఒక అల్లుడిని మనం కలిగి ఉండడానికో ఒక ఎంక్వైరీ చేస్తే, మరి నీవు కొన్ని 100,000,000,000,000 కోట్ల సంవత్సరాల నుంచి వచ్చే ఒక నీ పూర్వాన్ని నువ్వు జంప్ అయిపోవడానికి కనీసం నువ్వు ఒక సెర్చ్ కూడా చేయవా బ్యాక్గ్రౌండ్? విన్నారా మీరు? నా పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైనా బైబిల్ అనే టాపిక్లోకి వెళ్ళే ముందు స్వామి, క్రైస్తవులు ఎప్పుడైనా ఇఫ్ యూ కమ్ అక్రాస్ బై ఫోన్ ఆర్ లైవ్ డైరెక్ట్, ఓకే స్వామి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సార్ నా పేరు మల్లికార్జున్ సార్. మీ పేరేంటి సార్? ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఓకేనండి. ఏం పేరు ఉంటుంది? మన హిందువుల పేర్లే ఉంటుంది. ఎందుకని? వాడు హిందువే, ఎక్కడ పొలం ఎక్కడ విత్తనమే, కానీ బ్రిటిష్ పెత్తనం చేయాలని వాళ్ళ కోరిక. ఇంకో జోక్ చెప్తాను మీకు పొద్దున్నే, ఫస్ట్ ఫోన్ మీదేనా కదా. జోక్ ఏంటంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటారు వీళ్ళు. అసలు ఎక్కడైనా బైబిల్లో యేసు రాజుగా ఉన్నాడా? ప్రూఫ్ ఏమీ లేదు స్వామి, నేను చదివినంత వరకు అయితే. బైబిల్లో కానీ చరిత్రలో కానీ యేసు ఎక్కడన్నా పరిపాలించినట్టుందా? లేదు కదా, భయపడి పారిపోవడమే కదా. అవునా? ఎవరో రాజులు చెప్పిన మాట వినకుండా ఈ వడ్రంగి అతను పిచ్చి పిచ్చి వేషాలు వేసాడు కాబట్టి ఆ వడ్రంగి ఆయనకి సంబంధించిన చెక్కలు అయితేనే బెటర్ అని చెక్కల మీద మేకలు వేసి కొట్టారు. అసలు చెక్కల మేకల మీద ఎందుకు కొట్టారంటే, ఈయన సన్ ఆఫ్ వడ్రంగి కార్పెంటర్, వీళ్ళకి రిలేటెడ్ దాంతో కొడితేనే బాగుంటుంది. ఇతను పుట్టి బుద్ధి ఎప్పుడు ఆ కులవృత్తి చేయలేదు.
అందుకని దానికి సంబంధించిన దాంతోనే ఇతను వైద్యం చేద్దామని వాళ్ళు వేసారు మేకులు. సరే స్వామి, ఆయన ఇంకా అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆయన మన శ్రీకృష్ణుడి తూరులు అన్నాడు స్వామి. మీ పాయింట్, నా పాయింట్ ఏమిటంటే మీరు చెవులు ఇచ్చారంటే మీరు రైట్ పర్సన్ కాదు. మీరు ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు అతని దగ్గరికి వెళ్ళలేదు కదా. లేదు స్వామి, అతను మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఒక 10% అతని నోటికి టైం ఇవ్వాలి. 90% నోటికి కాలం ఇవ్వాలి మనం, మన నోరు ఇప్పి. ఓకే స్వామి. సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అతని పేరు అడగలేదు మీరు స్వామి. అతని పేరు అడగలే. పేరు చెప్పాడు స్వామి, ఇక చెప్పడం నాకు ఇష్టం లేదు. అక్కర్లేదు, చెప్పండి. మన పేరు నారాయణ రెడ్డి అని చెప్పాడు స్వామి. ఇప్పుడు మీరు రెండు విధాలుగా వాడిని వేసుకోవాలి. అవును స్వామి. మీ రెడ్డి క్యాస్ట్లో పుట్టినటువంటి సైరా నరసింహరెడ్డి ఈ యహోవగాడి ప్రకారం నరకానికి వెళ్తాడా వెళ్దా? అవును స్వామి, తప్పకుండా. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగాలి స్వామి. నిన్నేమని పిలవాలి? నారాయణ. అవునా? నారాయణ అనేది అకార్డింగ్ ఈ లుచ్చా బైబిల్ అది ఒక విగ్రహం పేరు. విగ్రహాన్ని పూజ చేస్తే నరకానికి వెళ్తారనే లుచ్చా బైబిల్ గాడ్గాడు ఆ విగ్రహాల పేరుతో బతకచ్చా? పాయింట్ వన్, పాపమే అవుతుంది కదా వీద గ్రంథం ప్రకారమే. అకార్డింగ్ దెమ్ చెప్పండి. నేను నేను అతను నన్ను మూడు ప్రశ్నలు అడిగా స్వామి, ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను. ఏం అడిగాడు, ఏం చెప్పాడు చెప్పండి. ఫస్ట్ వన్, మీ పురాణంలో అసలు సైన్స్ ఎక్కడ ఉంది? మీరు ముందు వాడిని క్రైస్తవుని చేశాక క్వశ్చన్లోకి వెళ్ళాలి. ఇది నేర్చుకోండి ఫస్ట్. సరే స్వామి. అంటే పాయింట్ ఏమిటంటే మీ ఇంటికి వచ్చి మీకు ఇద్దరు పిల్లల ఒక పాప స్వామి. ఓ పాప, ఏం చదువుతుంది? చిన్న పిల్ల స్వామి, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు రైట్. ఇంకో 20 ఏళ్ళ తర్వాత దాని పెళ్లి చూపులండి. అవునండి, 20 ఏళ్ళ తర్వాత దాని పెళ్లి చూపులు. ఎవడో వచ్చి ఏమన్నా మీ అమ్మని పెళ్లి చేసుకుంటా అంటే వెంటనే ఓకే అంటావా ఏంటి? లేదు స్వామి, పూర్వపరాలు అన్ని పరిశీలించాలి. అసలు ఎవడు అది బ్యాక్గ్రౌండ్, అది ముందు అది ఫస్ట్ పాయింట్. అంతేగాని ఆహా పెళ్లి చేసుకుంటావా అని మొదలెట్టేయకూడదు కదా. నువ్వెవరు? మీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు పిల్లనివ్వడానికి. అవును స్వామి. పిల్లనివ్వడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటే మరి నువ్వు మతం మార్చుకోవాలంటే ఎన్ని చూడాలి? కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మీరు క్వశ్చను ఆన్సర్లోకి వెళ్ళిపోకుండా వాడి క్వశ్చన్లు వేసి వాడి పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే విషయం వాడు గుర్తు చేయాలి. సార్ సార్ లిజనింగ్ టు మీ? ఆర్ యూ బిజీ ఆర్ ట్రావెల్? నో సార్, నో సార్, ఏం లేదు, చెప్పండి. నేను ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను అంతే. గుడ్ గుడ్. సో కాబట్టి సార్ నేను భవంతుని నైవేద్యం చేయాలి, ఫినిష్ చేసేస్తాను. ఓకే సార్. సో ఎప్పుడైనా అంటే మేము బయటికి వెళ్ళాలి అందువలన. సరే స్వామి. సో లెట్ మీ ఫినిష్. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే నీ పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. అవును స్వామి. సో నేను చెప్పుకుంటా మల్లికార్జున అనే నేను. మీ నాన్నగారి పేరు? సుభాష్ గారు. సుభాష్ చంద్ర. సుభాష్ చంద్ర అనే ఆయన కొడుకుని నేను. మా తాతగారి పేరు చెప్పండి. మీ తాతగారి పేరు? బలనారాయణ. ఇలా నేను చెప్పుకోగలను. అలాగే అల్లూరి గారు, అంబేద్కరు, సుభాష్ చంద్రబోసు, గోఖలే, ఇలా కొన్ని లక్షల మంది, త్యాగరాజు వారు, పోతనామాచులు, అన్నమాచారులు, ఇలాంటి వాళ్ళందరూ నాకు పూర్వీకులు. ఐఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐఎమ్ వెరీ లాయల్ టు దెమ్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో మీరు మీరు నోనో మీరు వాడిని అడగాల్సిన ప్రశ్న, మీరు మీ పూర్వీకుల గురించి గొప్పగా ఏమన్నా చెప్పుకోగలరా లేదా? ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ బైబిల్ ఈ నారాయణ వాళ్ళ ముత్తాత ఎక్కడికి వెళ్ళి ఉంటాడో. ఎందుకంటే వీడికి నారాయణ పేరు పెట్టారంటే వాళ్ళ తాత ముత్తాతల పేరులోదో ఒకటి అయి ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా హిందూ అయి ఉంటాడు. ఈ మధ్య జంప్ అయి కొంపయ్యాడు. మీరు వాడి బట్టలిప్పాల్సింది ఇలా కానీ ప్రశ్న కానీ ఏదో బల్లో పిల్లోడిలాగా రెండిళ్ళు ఎంత అంటే నాలుగులా చెప్పకూడదు. అర్థమైంది స్వామి. ఓకే సార్, ఐఆమ్ నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అవును స్వామి. ఓకే, రఫ్గా అయినా టఫ్గా అయినా
ఓకే లేదు స్వామి, నాకు నా బుర్రకు పడిన తుప్పు మొత్తం వదిలిచ్చారు స్వామి మీరు. నిజంగా ఇంతకుముందు అందరూ ఒకటి అనుకునేవి, కానీ నిజమైన ధర్మం ఏంటో మీ నుంచి నేను నేర్చుకున్నాను. సార్ వింటున్నారా? వింటున్నాను సార్. సో మీకు చెప్పబోయే పాయింట్ ఏమిటంటే, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అసలు ముందు ఆ పేపర్ తీసుకోకూడదు, ఫస్ట్ పాయింట్. సరే స్వామి. ఒకవేళ తీసుకున్నారు, తీసుకోవడానికి ముందు సార్ ఒక్క నిమిషం సార్, మీ ఇంటికి వచ్చాడా రోడ్డు మీద? వెరీ గుడ్, వెరీ గుడ్. నా చిన్న సలహా ఏమిటంటే, మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు జేబులో ఇలాంటి దగులుబాజులు కనబడతారు కాబట్టి, మీరు జేబులో ఒక రెండో మూడో ఏదో ఒక దేవుడికి సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలో పేపరో కార్డో పెట్టుకోండి. ఓకే స్వామి. మీరు సెల్ కూడా పట్టుకెళ్తారుగా స్వామి. ఎవరైనా ఇలా ఇవ్వదలిస్తే సార్, నైస్ టు మీట్ యూ సార్, కూర్చుందామా అని అడగండి. అలాగండి. సార్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మా నిజమైన దేవుడు డాష్ డాష్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటాడు స్వామి. సార్ మరి మనం వీడియో రికార్డ్ చేద్దాము, అందరికీ తెలుస్తుంది మీ ప్రభు గురించి అని మొదలెట్టాలి. అవును స్వామి. ఆ సెల్లో మీరు ఉండరు, ఎందుకంటే మీరే ఫోటో వీడియోగ్రాఫర్. అవునండి. మనకు అప్పటికప్పుడు వీడియోగ్రాఫర్ దొరకడు కదా. అవునండి. సో వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. సెల్ పట్టుకుని నమస్తే, నా పేరు మల్లికార్జున్, మీ పేరేంటి సార్? మీ నాన్నగారి పేరేంటి? మీ తాతగారి పేరేంటి? సర్టిఫికెట్లో మీరెవరో, సర్టిఫికెట్లో నేను మల్లికార్జును హిందూ అని నేను చెప్పుకోగలను, మీరు ఏం చెప్పుకుంటారో? మీరు వీడియో తీయాలి ఫస్ట్ విషయం, వాడిని వివరాలు అడగాలి, తర్వాత సవరం కట్ చేయాలా. అది మానేసేసి రెండేళ్ళు అంతా అంటే చెప్పే బచ్చాగాడిలాగా ఆడ అడగగానే వద్దేయకూడదు. బట్ ఎనీహౌ, మీరు అధమం కాదు కానీ మధ్యమం. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, వాడిని ఏమడిగాడు, మీరు ఏం అడిగారు చెప్పండి. ఇప్పుడు మాది పరిశుద్ధ గ్రంథం, మా గ్రంథాన్ని మించినది అని కాదు. ఏది ఇది పరిశుద్ధ గ్రంథం? ఏది ఆడి పేరు మీకు తెలుసా? డేవిడ్ అని ఒకడు ఉన్నాడు స్వామి, తెలుసు. ఈ డేవిడ్ గాడు రాజు, ఈడు మళ్ళీ యెహోవా గాడికి పెద్ద క్లోజ్ పర్సన్. ఈడు ఆల్మోస్ట్ ఈడు ఒక్క నిమిషం ఈ సార్ తలుపు లేచండి గోళ. ఈ డేవిడ్ గాడు సైనికుడు భార్యని వాడేసుకుంటే, సైనికుడు భార్యని వీడు వాడేసుకుంటే స్వామి, అలా ఓ పిల్లోడు పుడతాడు స్వామి. పుడితే ఈ సైకో గాడు ఉన్నారు కదా యెహోవా, ఎరా లుచ్చా యాదవా, నువ్వు నా ఫాలో అయ్యవరే కదా, నువ్వు ఇలా లుచ్చా పని చేయించా, నా నే చేయడమో వాడికి ఏదో మేకులు కొట్టడమో చేయాలా? అవును స్వామి. అది చేయకుండా ఈ డేవిడ్ గాడి పిల్లల్ని 10 మంది ఎంతమంది ఉంటే వీళ్ళందరినీ పబ్లిక్లో ప్రోగ్రామ్ చేయించాడు. తప్పు ఈ లుచ్చాగాడు చేస్తే వాడు చెప్తాడు సార్ చాలా క్లియర్గా. ఏం చెప్తాడంటే, ద్వితీయ ఉపదేశంలో నీ భార్యను తీసి నీ పొరుగు వానికి అప్పగించేదను అంటాడు. అవును స్వామి. విన్నారా? వాడు చాలా క్లియర్గా చెప్పాడు, నీ భార్యను తీసుకొని నీ పొరుగు వారికి అప్పగించేదను. ఇగో ఇక్కడ చెప్పాడు, నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేదను, పగటి అందు వాడు వారితో శయనించును. ఈ కార్యాన్ని నువ్వు రాసి